కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి, వాయుసుధా దంపతులు తమ దాతృత్వం చాటుకున్నారు. శివాజీయత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింహపురి వైద్య సేవా సమితి నిర్వహణలో నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఉచిత కంటి ఆపరేషన్లకు సుధాకర్ రెడ్డి దంపతులు 50,000 రూపాయలు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివాజీయత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు, నోవా బ్లడ్ అతిథుల చేతుల మీదుగా జయభారత్ హాస్పిటల్ మేనేజర్ గురుప్రసాద్కి చెక్కును అందజేశారు. ముందుగా గురుప్రసాద్ను జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోపూరు భాస్కర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. గురుప్రసాద్ సేవలు మరుగులేనివని కొనియాడారు. సుమారు 25 మందికి కంటి ఆపరేషన్లు చేయించేందుకు మహాయజ్ఞాన్ని చేపట్టామన్నారు. అనంతరం జయభారత్ హాస్పిటల్ మేనేజర్ గురుప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంకు టెక్నికల్ సూపర్వైజర్ మోపూరు రిషిత, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షులు విజయభాస్కర్, అవెన్యూ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ చైతన్య, శివాజీయత్ ఫౌండేషన్ ట్రస్టీ సంతాని భాష, సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షులు దూడల సుధీర్, బ్లడ్ రిలేషన్షిప్ ఆర్గనైజర్ వెంకటకిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. కోట సుధాకర్ రెడ్డి గారు మరియు వాయుసుధా గారుల దంపతుల సౌజన్యంతో ఈరోజు మన సింహపురి వైద్య సేవా సమితి జయభారత్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి కంటి ఉచిత వైద్య శస్త్రచికిత్సలకు శివాజీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా గురువు గారు, మా చిరకాల శ్రేయోభిలాషినటువంటి గురుప్రసాద్ గారి చేతులకు కనుక మేము ఈరోజు 50,000 రూపాయలు ఆయనకి అందజేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ డైట్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో వేల శస్త్రచికిత్సలు జయభారత్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. అలాగే ఒక ట్రైబల్ హాస్పిటల్ కూడా నిర్వహిస్తూ ఉచిత 10 పడకల హాస్పిటల్ కూడా జయభారత్ హాస్పిటల్ ఎప్పటి నుంచి నిర్వహిస్తారు. సింహపురి వైద్య సేవా సమితి కోఆర్డినేటర్గా అటు జయభారత్ హాస్పిటల్ మేనేజర్గా మాకు చిరకాల నుంచి శివాజీ ఫౌండేషన్కి ఎన్నో సహాయ సహకారాలు సలహాలు అందించినటువంటి వ్యక్తి మా గురుప్రసాద్ గారు. ఎందుకంటే పూడిపర్తి అనే మారుమూల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు మాకు నేర్పించింది గురుప్రసాద్ గారే. ఆయన ఎంతోమంది మేము అడిగినప్పుడు పేదలకు ఎన్నోసార్లు సహాయ సహకారాలు అందించినారు. ఆయనతో మాకు విడదీయరాని అనుబంధం. ఈరోజు సుమారు 25 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడానికి ఈ మహాయజ్ఞాన్ని చేపట్టాము. ఇది రానున్న రోజుల్లో కూడా ఎంతోమంది ఈరోజు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక వ్యక్తికి కంటి చూపును రప్పించడం చాలా గొప్ప విషయం. సర్వేంద్రియాన్ నయనం ప్రధానం అన్నారు. ఈరోజు అలాంటి చూపుని రప్పించగలిగే ఒక మహత్తరమైన కార్యక్రమంలో ఈరోజు శివాజీ ఫౌండేషన్ పాల్పంచుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుమారు 25 మందికి కంటిలో శుక్లాన్ని తొలగిస్తూ వారికి కంటిలో ఆపరేషన్ చేయించి మళ్ళీ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఉందో లెన్స్ని బిగిస్తూ తర్వాత మళ్ళీ వాళ్ళకి మందులు ఇస్తూ ఆహారాన్ని అందిస్తూ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక బ్లాక్ స్పెట్స్ని కూడా వాళ్ళకి అందిస్తుంది ఈ ఆపరేషన్ ద్వారా. అలాగే ఎవరైనా సరే సహాయ సహకారాలు చేయదలుచుకున్న వాళ్ళు మన జయభారత్ హాస్పిటల్లో గురుప్రసాద్ గారిని సంప్రదించండి. ఎందుకంటే ఎంతోమందికి కంటి వెలుగుని ప్రసాదించే ఒక అద్భుతమైన కార్యక్రమాల్లో మనం భాగపంచుకోవడం అవుతాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా నా మిత్రుడు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు కొంచాల విజయభాస్కర్ గారికి, అలాగే అవెన్యూ స్కూల్ అధినేత కృష్ణచైతన్య గారికి, రక్తదాత నా ప్రాణ స్నేహితుడు నేలకంఠ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే పట్టాభి గారికి, మిగతా మిత్రులకు మా భావిశ్రీ వెంకటకిషోర్ గారికి, మా రక్తనిధిలో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి, మిగతా మా వైఫ్ మోపూరు రిషిత ఈ కార్యక్రమంలో మేడంతో మాట్లాడి నాకు సహకరించింది. ఆవిడకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి, మిగతా అందరికి కూడా ప్రత్యేకించి శివాజీత్ ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. శివాజీత్ ఫౌండేషన్ ఇప్పుడు కూడా గత 25 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరాయంగా సమాజ సేవ కట్టుబడి ఉంది. అలాగే ఈ సేవలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. జయభారత్ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి ఆపరేషన్లకి మిత్రులు, సామాజిక సేవకులు, శ్రీ శివాజీ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ మోపూరు భాస్కర్ నాయుడు గారు 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, దాతలకి జయభారత్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శివాజీ యూత్ ఫౌండేషన్తో నాకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది. వెంకటాచల మండలంలో గ్రామస్తులు, గ్రామంలో మహిళలు కూడా బ్లడ్ ఇవ్వచ్చు అనేటువంటి విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది శివాజీ యూత్ ఫౌండేషన్. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళి చూశాను. ఆ ఊర్లో ప్రతి ఇంటి నుంచి మహిళ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం అలవాటు ఉంది. నేను ఆశ్చర్యపోయాను. మగవాళ్ళని పిలిస్తేనే బ్లడ్ ఇవ్వడానికి వెనక్కి వెళ్తున్నటువంటి పట్టణాల్లో ఒక మారుమూల గ్రామంలో మహిళల్ని
ఇంత చైతన్యం చేసినటువంటి వ్యక్తి శ్రీ మోపూర్ భాస్కర్ నాయుడు గారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలు, కుట్టు మిషన్లు, కుట్టు శిక్షణా కేంద్రాలు పిచ్చాం. అదేవిధంగా ఆ గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేసేదానికి ఒక పెద్ద ఉద్యమం చేసి ప్రతి ఇంట్లో ఎవరైతే బడికి పోని పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శివాజీ యూత్ ఫౌండేషన్ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా సామాగ్రిని అంతా అందించి వెంకటాచలంలో ఉన్నటువంటి స్వర్ణ భారత్ బ్రిడ్జ్ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఆ విధంగా మేము అనేక కార్యక్రమాలు కలిసి చేశాం. తర్వాత నెహ్రూ యువ కేంద్రం ద్వారా వారు మెంబర్ అయ్యారు. దాంట్లో ఇంకా ముమ్మరమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్, ఏ రోజైనా ఇబ్బంది అయ్యి ఇట బ్లడ్ కావాలంటే వెంటనే జయభారత్ హాస్పిటల్ రన్ చేసేటువంటి 10 పడకల గిరిజనుల కోసంగా వారికి వెంటనే వారు అందజేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగాలని దేవదేవుడు వెంకటేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అధికారం కోసం కాదు, పార్టీ కోసం పనిచేసిన నాయకుడు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు. తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం మాధుర్యంలో ఈ నెల 10వ తేదీన బుధవారం సాయంత్రం 4:30 టీడీపీ కార్యాలయంలో జరుగును. టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి